हेलो एव्रीवन, वेलकम टू माधुरी डेट टाइम। वीडियो मैं पेसलो ओट्स तो कल दोसल एला तैयार चेसुकोवालो चूद्दाम। दीनिकी 1.5 कप पेसलु 1 कप ओट्स तीसुकोनी ओकसारी कड़िगी मंची नीळ्ळलो नानबेट्टंडि। दीनिनि 6 गंटल पाटु नाननिव्वालि। 6 गंटल तर्वात नानिन पेसल्नि रेंडु सार्लु शुभ्रंगा कडवालि। ओट्स कड़गन अवसर ले, कड़गन पेसल वेसको। ओट्स कड़क अदे वाटर तो मिक्सी वेसको। तरवात दी रे पचिमिपकायल चल्लम करवेप ఒక స్పూన్ జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా దోసల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోండి। దీనిని ఒక గిన్నెలో తీసుకొని రుచికి సరిపడా ఉప్పును కలిపి అవసరమైతే కొంచెం నీటిని యాడ్ చేసి కన్సిస్టెన్సీని సెట్ చేసుకోండి। ఇప్పుడు దీనిలోకి మామిడల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ఒక పాన్ ను పెట్టి ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి। తరువాత అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగి శుభ్రం చేసుకున్న మామిడల్లం ముక్కల్ని అడిగి శుభ్రం చేసుకున్న మామిడల్ల ముక్కల్ని వేయాలి। ఒక రెబ్బ కరివేపాకు ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వీటిని ఫ్రై చేయాలి। ఒక మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి। salt కూడా వేసుకోవాలి। దీనిలోకి నానబెట్టిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక 2 టేబుల్ స్పూన్లు, బెల్లం, ఫ్రై చేసుకున్న మామిడల్లం ముక్కల్ని వేయాలి। దీనికి నీటిని యాడ్ చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేయాలి। నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి। దోస ఎలా వేసుకోవాలో చూద్దాం। పాన్ బాగా హీట్ అయ్యాక 2 గరిటెల పిండి వేసి దాన్ని పల్చగా స్ప్రెడ్ చేయాలి। దీని మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం మన రుచికి తగినట్టు అన్ని వేసుకోవచ్చు। నచ్చితే క్యారెట్ కూడా సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు। ఈ దోసని రెండు వైపులా కాల్చిన అవసరం లేదు। ఒక వైపు పూర్తిగా రోస్ట్ అయ్యాక సర్వ్ చేసుకోవచ్చు। ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది, ఎక్కువ నూనె ఉపయోగించిన అవసరం లేదు। దీన్ని మనం మామిడల్లంతో వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది। ఓట్స్ పెసల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్స్, బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్తో బాధపడే వారికి చాలా ఉపయోగం। మామిడల్లంలో ఉండే ఐరన్ రక్త వృద్ధికి సహాయం చేస్తుంది, పిల్లలు కూడా చక్కగా తినవచ్చు। ఈ విధంగా పెసరట్టు మామిడల్లం పచ్చడి ఎంతో టేస్టీగా చేసుకుని మీ బ్రేక్ఫాస్ట్ని ఆస్వాదించండి। మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి। ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్।